మన మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి ఈ పండుగతోనే హిందువుల పర్వదినాలు మొదలవుతాయి హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే పండుగ ఇది హిందువుల తొలి పండుగ ఏకాదశి ఈ పర్వదినంతోనే మన పండుగలన్నీ కూడా మొదలవుతాయి వరుసగా వ్రతం వినాయక చవితి దసరా దీపావళి సంక్రాంతి పండుగలు వస్తాయి హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానం ఉంది దీనిని స్వయనేకాదశి అని హరివాసరమని పేలాల పండుగని కూడా పిలుస్తారు మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజు తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటారు ఈ పండుగ యొక్క విశిష్టత పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఒక ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వీటిలో ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా పిలుస్తారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేష శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజున ఆయన తిరిగి మేల్కొంటాడు ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారని పురాణ కథ ఒకటి ప్రాచుర్యంలో కూడా ఉంది ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలోనే పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి అందువల్లే ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు చేయాలని చెప్పి నిర్దేశించడం జరిగింది అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్యపరంగానూ మనకు మేలు చేస్తుంది క్రతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించాడని మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది ఆ రాక్షసుడితోటి శ్రీ మహావిష్ణువు వెయ్యేళ్లు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి ఆ రాక్షసుని అంతం చేసిందిట ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమంటే తాను విష్ణు ప్రియగా లోకంచేత పూజలు అందుకోవాలని కోరుకుందట నాటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది అప్పటినుంచి భక్తులు సాధువులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణు సాహిధ్యం పొందినట్టుగా పురాణాలే చెప్తున్నాయి అంబరీషుడు మాంధాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్టు ఋషులు చెప్తారు ఇక ఏకాదశి పర్వదినాన్ని ఏం చేయాలంటే ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి ఆ రోజు రాత్రంతా కూడా జాగరణ చేయాలి ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి తొలి ఏకాదశి రోజున ఆవుల్ని పూజిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్తారు తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పకుండా తినాలని మన పెద్దలు చెప్తారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండుగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది అవుతుంది గ్రీష్మ ఋతు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలుగు చేస్తుంది అందువల్ల ఈ రోజున ఆలయాల్లోనూ ఇళ్లల్లో కూడా పేలాల పిండిని ప్రసాదంగా పంచడం అనేది ఆనవాయితీగా వస్తోంది ఏకాదశి పర్వదినం రోజు చాలామంది ఉపవాసాన్ని ఆచరిస్తూ ఉంటారు అంతేకాదు శైవులు వైష్ణవులు కర్మ సిద్ధాంతాన్ని ఆచరించేవారు ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి భేదభావం లేకుండా ఆచరించే వ్రతాలలో ఏకాదశి వ్రతం కూడా ఒకటి అయితే ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మరుసటి రోజున అంటే ద్వాదశి నాడు ఉదయాన్నే భోజనం చేయాల్సి ఉంటుంది ఈ వ్రతాన్ని ప్రతి నెల రెండుసార్లు వచ్చే ఏకాదశి రోజుల్లో ఆచరిస్తే మోక్షం తప్పకుండా లభిస్తుందని పురాణాలే చెప్తున్నాయి అంతేకాదు ఈ వ్రతం ఆచరించిన వారికి సకల పాపాల నుంచి విముక్తి ఆయురారోగ్యాలు లభిస్తాయని పురాణాలు చెప్తుంటాయి ఈ ఏకాదశి వ్రతాన్ని గృహస్థులందరూ కూడా ఆచరించాలి ఏకాదశి దీక్ష రోజున ముఖ్యంగా ఉపవాసం ఉండడం ప్రధానం అయితే ఈ ఉపవాసం గురించి గరుడ పురాణంలో ఏం చెప్పారంటే ఉపవాసం దానం హరి పూజ అనేవి ఏకాదశి వ్రతంలో ముఖ్యమైన విశేషాలని ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు ద్వాదశి రోజు ఉదయాన్నే విష్ణు పూజ చేసి ఆ విష్ణువుకు నివేదించిన పదార్థాలనే ఆహారంగా స్వీకరించాలి ఒకవేళ విష్ణువుకు నివేదించకుండా ఆహారం స్వీకరిస్తే అది దొంగతనంతో సమానమని శాస్త్రాలే చెప్పాయని పండితులు చెప్తుంటారు పారణం అంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఉపవాసం ఉన్నవారు మరుసటి రోజు అంటే ద్వాదశి తిథి నాడు భోజనం చేసే విధానమని అర్థం బ్రహ్మ స్వేద బిందువు నుండి రాక్షసుడు జన్మించాడని బ్రహ్మ ఆజ్ఞతో ఏకాదశి రోజున అన్నంలో నివసిస్తాడని పురాణ కథనం అందుకే ప్రతి ఏకాదశి నాడు భోజనం మాని ఉపవాసం ఉండాలని పురాణాలు చెప్తున్నాయి దేవతలకు ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి దక్షిణాయనం రాత్రికాలం ఈ చీకటి తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు అంటే వారికి పగలు ప్రారంభమైనట్టు అందుకే ఈరోజు ఉపవాసం పుణ్యప్రదం ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఉపవాసం ఉంటే వచ్చే మొత్తం ఫలితం ముక్కోట ఏకాదశి నాడు పోని రోజు అవకాశం లేని వారు తొలి ఏకాదశి నాడు ఉంటే లభిస్తుంది ఇక ఏకాదశి రోజున ఎనిమిదేండ్లలోపు పిల్లలు ఎనభై ఏడు దాటిన వృద్ధులు అనారోగ్యంతో బాధపడుతున్నవారు షుగర్ బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు శ్రామికులు కర్షకులు ఉద్యోగానికి తప్పకుండా వెళ్లవలసిన వారు ఉపవాసాన్ని ఆచరించకపోయినా దోషం లేదు అని పురాణాలే చెప్తున్నాయి ఇక గృహస్థులు సన్యాసాశ్రమంలో ఉన్నవారు తప్పకుండా ఈ దీక్షను ఆచరించాలి ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు పళ్ళు సగ్గుబియ్యం పాలు పెరుగు మజ్జిగ వంటివి తీసుకోవచ్చు ధాన్యాలు కానీ పప్పు దినుసులు కానీ స్వీకరించకూడదని పురాణాలే చెప్తున్నాయి మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి